हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एम्मी सांबार तो मे मुकोचेसन अदेटो तेसना सोरकाय सांबार आलरेडी थंबनेल चूसे उंटारु कदा सो टेस्टी सोरकाय सांबार एला चेयालो ई रोज मनमु वीडियोलोकी वेली चूद्दामु सूपर टेस्टीगा सिंपल गा वर्किंग वुमेन्स कानी बैचलर्स कानी एवरैना सरे टाइम सेविंग पर ప్రాసెస్ సాంబార్ అన్నమాట చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికన్నా ముందు మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారా అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ దిస్ సాంబార్. ప్రిపరేషన్ మెథడ్, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక దానికి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, టేబుల్ స్పూన్స్. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఈ లోపల నేను ఏం చేశానంటే ఒక 100 grams కందిపప్పు శుభ్రంగా కడుక్కొని పక్కన కుక్కర్లో పెట్టుకునేసాను 3 whistles. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 medium size ఆనియన్స్ కట్ చేసుకునేటివి వేసుకొని ఒక 50% మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత వన్ ఆఫ్టర్ వన్ ఏమేమి వేస్తానో మనం వెజిటేబుల్స్ వేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేయండి. చాప్ చేసుకున్న 3 medium size టమాటాలు, చిల్లీ గ్రీన్ చిల్లీస్ ఒక 4 ఇలాగ వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేయండి. ఇవన్నీ మూత పెట్టుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకునేద్దాం. అలాగే కొంచెం పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకున్న 1/2 kilo సొరకాయ ముక్కల్ని పైన పీల్ని తీసేసి చాప్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూరలో వేసి బాగా కలిపేయాలి. అలాగే ఒక 2-3 pinches పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి 1 after 1. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది చూడండి. చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి, సొరక తొందరగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి వేశాను, అలాగే చిల్లీ పౌడర్ కూడా వేశాను. మీ స్పైసీకి తగినట్టు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేశాను, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది అన్నమాట కారము. మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ లోపల నేను పప్పుని 3 whistles పెట్టి సాఫ్ట్గా కుక్ చేసుకున్నాను. ఆ పప్పుని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకునేద్దాము. మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు సాంబార్ చాలా లూజ్గా ఉండంటే కొంచెం ఎక్కువ వాటరు, లేదు కొంచెం థిక్గా ఉంటే థిక్. నేను 1/2 liter పైనే యాడ్ చేసుకున్నాను. ఈ లోపల ఏం చేశానంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను వాటర్లో. కొద్దిగా సాల్ట్, నాకు సాల్ట్ తగ్గింది, కొంచెం వేసుకున్నాను. టోటల్గా వెజిటేబుల్స్ అన్నీ పక్కగా ఉడికిపోయినాయి చూసారు కదా. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను, ఇది బాగా సాఫ్ట్గా కలుపుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నాకు పక్కగా కొంచెం వాటరీగా ఉండాలి సాంబార్ అనేది. అది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకోండి ఫస్టే. చాలా టేస్టీగా పక్కాగా కారం, పులుపు, ఉప్పు సమంగా ఉన్నిందంటే అద్దరిపోతుందండి. సాంబార్ ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్, ఇల్లంతా చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొనేసాను. ఇంకా నెక్స్ట్ మనము సాంబార్లోకి పోపు పెట్టుకుంటే ఫైనల్గా సాంబార్ రెడీ అయిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది. కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్తో. నెక్స్ట్ మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 చిటికెళ్ళు, ఇంగవ అన్నీ వేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు అంతా వేసుకొని సాంబార్లో కలుపుకొని ఇస్తే
ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ సాంబార్ రెడీ అయిపోయినట్టే. నా మెథడ్లో ఇలా ట్రై చేయండి. ప్లేట్లు ప్లేట్లు లాగించడం ఖాళీ ఖాయమండి, సూపర్గా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సాంబార్ని ఎంజాయ్ తినేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే మా ఛానల్లో మామిడికాయ పప్పు, తోటకూర పప్పు, చింతాకు పప్పు, ఉసిరికాయ పప్పు ఇవన్నీ చాలా పెట్టున్నానండి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అవి ఎలా ఉన్నాయో అవి కూడా చూసి మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు పోపు వేసుకొని వెంటనే మూత పెట్టేయండి. ఆ పోపు ఆరోగ్యం మొత్తం సాంబార్ కలుపుకొని వారెవ్వా అన్నట్టుగా సాంబార్ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో సాంబార్ వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని అప్పడము ఆవకాయో లేకపోతే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటే ఏం కావాలి జీవితానికి అన్నట్టు రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ సాంబార్. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫైనల్గా సాంబార్ రెడీ, గుమగుమలాడే ఎమ్మీ ఎమ్మీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తినడానికి రెడీగా ఉందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ సాంబార్ ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అంతవరకు ఈ సాంబార్ని ఆస్వాదిస్తూ రేపు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీగా.